మ్యాచ్ నెదర్లాండ్స్ గెలిస్తే అద్భుతం, కానీ ఒక వికెట్తో సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఇంకా అద్భుతం. నెదర్లాండ్స్ ఇంకా ఒక్క వికెటే కావాలి. వీళ్ళు ఒక్క వికెట్ ఉంచుకుని 42 బాల్స్లో 77 కొట్టడం కూడా కష్టమే. ఎటు చూసినా సౌత్ ఆఫ్రికా కష్టమే. సో నెదర్లాండ్స్ గెలవబోతుంది. మొన్న ఆఫ్ఘనిస్తాన్, ఈరోజు నెదర్లాండ్స్. వాన్ మేకరన్ వచ్చాడు బౌలింగ్ వేయడానికి. ఈ ఓవర్లో మ్యాచ్ అయిపోయిందేమో చూడాలి. కేశవ మహారాజ్ ఇప్పుడే 4 కొట్టాడు. ఓవర్లో ఒక్క బాల్ అయినా పైకి లేపుతున్నారు. ఎవరు లేని చోట వెళ్ళి పడుతుంది. అదేం దరిద్రం. నా డిన్నర్ అయిపోయింది. మ్యాచ్ ఇంకా అవలా. సౌత్ ఆఫ్రికా కష్టపడి 200 అయితే కొట్టారు, 201 for 9. కానీ 3 బంతులు మాత్రమే మిగిలినాయి. 2 బంతుల్లో 39 కొట్టాలి. లాస్ట్ బట్ 1 బాల్లో అవుట్ అయిపోయాడు కేశవ్ మహారాజ్. సో సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్ అవ్వకూడదు అనుకుంది, కానీ ఆల్ అవుట్ అయిపోయారు. నెదర్లాండ్స్ అద్భుతమైన విజయం. ఏ నెదర్లాండ్స్ గెలిచింది. మొన్న ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇస్తే ఈరోజు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రామిసింగ్ టీమ్ సౌత్ ఆఫ్రికాకి. మ్యాచ్ త్రూ అవుట్ కూడా ఎక్కడ కాన్ఫిడెన్స్ని లూజ్ చేసుకోకుండా నెదర్లాండ్స్ వాళ్ళు ఆడిన తీరు ఎక్కడా కూడా ఎస్ వీఆర్ ఇన్ టు ద గేమ్, వీఆర్ గోయింగ్ టు విన్ ద గేమ్ అనే యాటిట్యూడే కనిపించింది తప్ప మనం చిన్న టీము పెద్ద టీంని ఢీకొంటున్నాం అనే ఫీలింగ్ ఎక్కడా కూడా కనిపించలేదు. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ క్రికెట్. కాకపోతే సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం పాకిస్తాన్కి, ఇంగ్లాండ్కి కొంచెం ఊరట అని చెప్పుకోవచ్చు.